మహిళల రక్షణ సామాజిక బాధ్యత అనే నినాదంతో మార్పు కోసం ఈ నెల 15న 2K వాక్ నిర్వహిస్తున్నామని సేఫ్ అధ్యక్షులు జోత్స్న తెలిపారు. మున్సిపల్ స్టేడియం నుండి సిద్ధార్థ ఆడిటోరియం వరకు 2000 మంది యువతి యువకులతో వినూత్న రీతిలో వాక్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాల పట్ల వారిని అప్రమత్తం చేసి వారికున్న హక్కులను తెలియపరచడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆమె వివరించారు. మహిళల రక్షణ సామాజిక బాధ్యత అనే నినాదంతో మార్పు కోసం ఈ నెల 15వ తేదీన 2K వాక్ నిర్వహిస్తున్నామని సేఫ్ అధ్యక్షులు జోత్స్న తెలిపారు. మున్సిపల్ స్టేడియం నుండి సిద్ధార్థ ఆడిటోరియం వరకు 2000 మంది యువతి యువకులతో వినూత్న రీతిలో వాక్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాల పట్ల వారిని అప్రమత్తం చేసి వారికున్న హక్కులను తెలియపరచడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆమె వివరించారు. ఈ సమస్య మీద సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే మా లోగో కూడా లాంచ్ చేసిన సందర్భంగా కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వచ్చి వారు కూడా చాలా ఈ కార్యక్రమం చాలా సముచితంగా ఉంది, నీడ్ ఆఫ్ ది అవర్గా ఉంది, దీన్ని మేము అన్ని కాలేజీల్లోనూ ఇట్లా అవేర్నెస్ ఇవ్వటం బాగుంటుంది, మా యూనివర్సిటీకి కూడా రావాలి అని చెప్పి వారు అడగటం జరిగింది. అదే మేము తీసుకున్న కార్యక్రమాల్లో అది కూడా ఒకటి, ప్రతి కాలేజీలోనూ సేఫ్ టీమ్స్ ఏర్పాటు చేయటం, దాంతోపాటుగా ఈ ప్రతి విద్యార్థికి జెండర్ సెన్సిటైజేషన్ చేయాలి అనేది ఒక ఇది. మేము రేపు 15వ తేదీన విజయవాడ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి మొదలుపెట్టి సిద్ధార్థ ఆడిటోరియం దాకా వాక్ 2K వాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2K వాక్కి ముందుగా మన డీసీపీ విశాల్ గున్ని గారు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడి నుంచి బందర్ రోడ్డు మీదుగా డివిఎంఎన్ఆర్ నుంచి టిక్కిల్ రోడ్డు సిద్ధార్థ ఆడిటోరియం దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. సిద్ధార్థ ఆడిటోరియంలో కలెక్టర్ ఢిల్లీరావు గారు దాన్ని ముగింపు దీంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే దాదాపు 2000 మంది దాకా ఆన్లైన్లో నమోదు చేసుకోవటం జరిగింది. ప్రస్తుతానికి ఉమెన్కి నీడ్ ఆఫ్ ఈక్వాలిటీ చాలా వరకు ఉంది. అది ఆఫీస్ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, లేకపోతే ఏ సంస్థ ఉండొచ్చు, ఎక్కడైనా చూస్తే మనకి ఇది చాలా అవసరం వస్తుంది. ఎంతైనా చెప్తే అది కరెక్ట్గా అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కూడా మాకు ఆ హక్కు ఇంకా రాలేదండి. సో మై ఓన్లీ బెస్ట్ విషెస్ టు హర్. అంటే చాలా ఆర్గనైజ్డ్గా ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్లో, ఆల్ ఆర్గనైజేషన్స్లో, ఎవ్రీ ఉమెన్ ఆర్గనైజేషన్స్ కనెక్ట్ అయ్యి మేమందరూ ఒకే స్థాయిలో వచ్చి దీనికోసం ఫైట్ చేయాలండి, ఎందుకంటే ఇది మాకు చాలా చాలా అవసరం. సో ఐ కెన్ జస్ట్ సే లెట్స్ ఆల్ జాయిన్ సేఫ్ అండ్ బీ దేర్ సో దాట్ వీ ఆల్ ఉమెన్ క్యాన్ గెట్ అన్ ఈక్వల్ రైట్ అండి. ఇది మహిళల రక్షణ సామాజిక బాధ్యతగా ఈ స్లోగన్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సమాజంలో 73 సంవత్సరాల నుంచి మహిళల యొక్క హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాము. పోరాడవలసినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా ఇంకా తక్కువే. కాబట్టి అందరం కూడా ఎన్జిఓస్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, ప్లస్ కాలేజ్ స్టూడెంట్స్, అడ్వకేట్స్ మీ, ప్లస్ సామాజిక పరమైనటువంటి ఎంతమంది అయితే ఉన్నారో అందరము కలిసి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈ నెల 25న రాష్ట్రంలోని కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు తెలిపారు. దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టల్ నిర్వహణ అధ్వానంగా మారిందని మండిపడ్డారు. వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తారీఖున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ నెల 25న కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. కాస్మెటిక్ ఛార్జీలు
దాదాపుగా 7 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి వాటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలి అదే విధంగా వార్డెన్ కుక్కు అటెండర్ కమాటి వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలి ఖాళీగా ఉన్నటువంటి మంచినీటి వాటర్ ప్లాంట్ మొదలుకొని మరి నాణ్యతమైనటువంటి ఆహారం అందించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ మరి అదే విధంగా బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పేసి కుట్ర చేస్తా ఉంది అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా విద్యా విధానం పేరుతో దాదాపుగా 2636 పాఠశాలను విలీనం చేయడం జరిగింది వైసీపీ పాలనలో రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు చేతి వృత్తిదారుల కోసం గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని ఆయన గుర్తు చేశారు నాలుగో డివిజన్లో నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మహిళకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో టిఫిన్ బండి పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో కుల వృత్తిదారులను చేతి వృత్తిదారులను ఆదుకుంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈనాడు వారి కోసం ఎటువంటి పథకాలు పెట్టకపోగా గత ప్రభుత్వంలో ఉన్న పథకాలను సైతం నిలిపివేయడం దుర్మార్గమని విమర్శించారు పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప అర్హులైన ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం లేదని ఎద్దేవా చేశారు నిరుపేదలకు అండగా ప్రతినిత్యం టీడీపీ కృషి చేస్తుందని తెలిపారు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు అని చెప్పి వాళ్ళకి ఉపశమనం కలిగించే విధంగా వాళ్ళకి కావలసిన పరికరాలు ఇవాళ జాలర్లు మనం అడిగితే చేపలు పట్టుకునే వృత్తిదారులను అడిగితే గతంలో మాకు మోటార్ల ఉండ బోట్లు ఇచ్చారు వలలు ఇచ్చారు డీజిల్ కూడా సబ్సిడీ ఇచ్చారు ఇప్పుడు అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఎక్కడ కూడా కనపడలేదని చెబుతున్నారు ఈయనేమన్నా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 15,000 వేసేదేనా సక్రమంగా చేస్తున్నారా అంటే కొందరికి వేసి కొందరికి వేయక రకరకాల కారణాలు చెప్పి సచివాలయంలో కానీ వాలంటీర్లు కానీ అడిగితే మాకేం తెలియదు ఎందుకు రాలేదు తెలియదు ఎందుకు వచ్చిందో కూడా మాకు తెలియదు అని చెప్పే స్థితిలో ఎవరు సమాధానం ఎవరు వాళ్ళకి సంతృప్తికరంగా ఎందుకు రాలేదని చెప్పి డీటెయిల్గా చెప్పేవారు ఎవరు లేరు 100% రాలా కేవలం 28 లక్షల మంది ఈ రాష్ట్రంలో జనాభా ఉండా ఆ కులానికి కానీ లేదా 2-3 కులాలు కానీ కలిపితే కేవలం 2 లక్షలు రావడం జరిగింది అంటే ఇది ఒక జంతర మంతర లెక్కలు కానీ ఉంది తప్ప ఎక్కడా కూడా దీనికి ఒక సాంకేతిక పరమైన లెక్కలు సో అలాంటి ఆన్సర్బుల్ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఏమి ప్రెస్ ముందు మాట్లాడు ఆయనకు అవసరమైన 1-2 సబ్జెక్టులు తప్పితే గురువును దైవంతో పూజించే గొప్ప సంస్కృతి మన తెలుగు జాతిదని నాగమానస సాయిబాబా మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి తెలిపారు మందిరంలో ప్రతి ఏడాది గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ ఏడాది బాబాకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించామని చెప్పారు లెనిన్ సెంటర్లోని శ్రీ నాగమానస సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా బాబాకు ప్రత్యేక అభిషేకాలు పూజలను మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు అనంతరం భక్తులకు ఉచిత అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ మంచిని ప్రబోధించి జ్ఞానజ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైందన్నారు శిరిడి నాగసాయిబాబా మానసాదేవి అమ్మవారి మందిరంలో ప్రతిరోజు అనేక పూజలు నిర్వహించడం జరిగింది గురు పౌర్ణమి పురస్కరించుకొని 4 రోజులుగా బాబావారికి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నాము ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడు శిరిడి నాగసాయిబాబా అమ్మవారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంద్రకీలాద్రి భక్తజనంతో కిక్కిరిసింది ఘాట్ రోడ్ మార్గం మూసివేయడంతో కనకదుర్గా నగర్ నుంచే రాకపోకలు సాగించాల్సి వచ్చింది దీంతో ఈ ప్రాంతం వాహనాలు భక్తులతో నిండిపోయింది అమ్మవారి దర్శనానికి భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది ఏడాదికోసారి నిర్వహించే శాకంబరీదేవి ఉత్సవాల్లో జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు క్యూలైన్లన్నీ కిక్కిరిసాయి ఘాట్ రోడ్ మూసివేయడంతో భక్తులంతా కనకదుర్గా నహర్ మహామండపం మార్గం నుంచే రాకపోకలు చేయడంతో అంతా గందరగోళం నెలకొంది ఓవైపు వాహనాలు మరోవైపు ఆషాఢం సారి సమర్పించేందుకు వచ్చే భక్త బృందాలు సాధారణ భక్తులతో ప్రాంగణం నిండిపోయింది లిఫ్టులు ఎక్కేందుకు సైతం పోటీ పడడంతో వృద్ధులు పిల్లలు పలు ఇబ్బందులు పడ్డారు సెక్యూరిటీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేశారు
ఉత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అధికారులు చేతులెత్తేశారు. ప్రాథమిక పాఠశాలలను జగన్ సర్కార్ ముక్కలు చేస్తుందని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర ఆరోపించారు. పాఠశాలలను ముక్కలు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలు 84, 85, 117 వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ నూతన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా పాఠశాలల విలీన ప్రక్రియ హేతుబద్ధం కాదని తెలిపారు. జీవోలు రద్దు చేసి పాఠశాలల విలీనాన్ని నిలిపివేయాలని, లేకుంటే భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలను జగన్ సర్కార్ ముక్కలు చేస్తుందని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర ఆరోపించారు. పాఠశాలలను ముక్కలు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలు 84, 85, 117 వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ నూతన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా పాఠశాలల విలీన ప్రక్రియ హేతుబద్ధం కాదని తెలిపారు. జీవోలు రద్దు చేసి పాఠశాలల విలీనాన్ని నిలిపివేయాలని, లేకుంటే భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. పిడిఎస్యు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు 12, 13, 14 తేదీలలో విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లో గత కార్యక్రమాలని సమీక్షించి భవిష్యత్ కార్యక్రమాలని రూపొందించుకొని పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యల మీద ఉద్యమాలు నిర్వహించడానికి ఈ సమావేశాలు దోహదపడతాయని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో ఇప్పటికీ అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది. ఈ రాష్ట్రంలో సుమారు 47% ఉన్నటువంటి ప్రభుత్వ విద్యార్థులకి, ఇవాళ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి విద్యా కానుక కిట్లు కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానీ ఏవి కూడా సబ్సెంట్గా ఇప్పటికీ సప్లై జరగలేదు. కేవలం 20% మాత్రమే ఇవాళ టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు అందాయి. అలాగే అదేవిధంగా ప్రతి పాఠశాలని ఒక సుందరి వనంగా తయారు చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేడు పాఠశాలను ఒక సుందర వనంగా తయారు చేస్తున్నటువంటి పాఠశాలలు కాదు, ఆ పాఠశాలలో విద్యా బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉండాలి. ఆ ఉపాధ్యాయులు లేకుండా పాఠశాలను ఎంత నీటుగా తయారు చేసినప్పటికీ కూడా అవి ఉపయోగంలో ఉండవని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. 2022 జూలై 5 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలల ప్రారంభం, పాఠశాలని ముక్కలు చేసే విధంగా ఈరోజు జగన్ తీసుకున్న నిర్ణయం చాలా దుర్మార్గంగా ఉంది. 3, 4, 5 తరగతులనే హై స్కూల్స్లో విలీనం చేశారు. 84, 85, 117 జీవోలు ఇచ్చారు. ఈ జీవోల సారాంశం ప్రాథమిక పాఠశాలని ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం, ఇక్కడున్న ఉపాధ్యాయుల్ని హై స్కూల్స్లోకి బదిలీలు చేయడం, తద్వారా కొత్త డిఎస్సి వేయకుండా ఉన్న ఉపాధ్యాయుల్ని అడ్జస్ట్మెంట్ చేసే ఒక ప్రక్రియతో ప్రభుత్వం జారీ చేసిన 84, 85, 117 జీవోల్ని తక్షణమే రద్దు చేయాలని పిడిఎస్యు రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. విద్యా చట్టం కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు ఉండాలని చెప్తే నూతన విద్యా విధానం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 కిలోమీటర్ల పరిధిలోకి ప్రాథమిక పాఠశాలని తరలించి ఈరోజు బాలికల్ని, విద్యార్థుల్ని, చిన్నపిల్లల్ని ప్రాథమిక పాఠశాలకి, ప్రాథమిక విద్యకు దూరం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే విద్యార్థులు, పేరెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. విద్యా సంవత్సరంలో అనేక సమస్యలు ఉన్నాయి. కొత్త టీచర్ పోస్టులు ఇవ్వడం లేదు. నాడు నేడు పేరుతో రంగులేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఉపాధ్యాయుల నియామకాలు చేయడం లేదు. ఈరోజు 292 కేజీబీవి పాఠశాలల్ని ఇంటర్మీడియట్ కాలేజీలుగా ప్రభుత్వం మార్చివేసింది. ఉన్నత పాఠశాలలో ప్లస్ టూ ఎడ్యుకేషన్ కొనసాగించే విధంగా ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. వాటిలో విద్యాబోధన జూనియర్ లెక్చరర్స్ని నియామకం చేయకుండా ఈరోజు సీనియర్ అసిస్టెంట్లే వాటిలో విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి ఉంది. అత్యాధునిక టెక్నాలజీ, నూతన ఫీచర్లతో వినియోగదారులకు నచ్చే విధంగా ఎల్జీఓఎల్ఈడి టీవీ తీసుకువచ్చామని ఆంధ్ర తెలంగాణ బిజినెస్ హెడ్ కె శశికిరణ్ రావు తెలిపారు. వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన తమ నూతన ఉత్పత్తిని వినియోగదారులు ఆదరించాలని ఆయన కోరారు. ఎల్జీ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా తీసుకొచ్చిన ఎల్జీ ఓఎల్ఈడి టీవీ ఆవిష్కరణ కార్యక్రమం విజయా టాకీస్ వద్ద ఉన్న సోను విజన్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆంధ్ర తెలంగాణ బిజినెస్ హెడ్ కె శశికిరణ్ రావు, సోను విజన్ చైర్మన్ భాస్కర్మూర్తి పాల్గొని
టీవీని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో వినియోగదారులకు నచ్చే విధంగా నూతన టెక్నాలజీ ఫీచర్స్తో సరసమైన ధరలో ఎల్జీ ఓఎల్ఈడి టీవీని తీసుకువచ్చినట్లు తెలిపారు. వినియోగదారులకు పూర్తి స్థాయిలో అనేక ఆకర్షణీయమైన ఉత్పత్తులు అందిస్తున్నామని వారు వివరించారు. ఇవాళ రెండు ప్రోడక్ట్లు లాంచ్ చేసాం. ఒకటి వచ్చి ఓఎల్ఈడి టీవీ అండ్ వాషింగ్ మెషిన్, ఐ మీన్ ఎల్జీ డిజైన్ సిరీస్ వాషింగ్ మెషిన్ మైక్రోవన్ రీగల్ సిరీస్. బేసికలీ రీగల్ సిరీస్ ఏంటంటే మనకి ఇండియన్ కస్టమర్కి ఏమవుతుంది, ఒక డిజైన్ ఒక ప్రోడక్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం అన్ని ప్రోడక్ట్లు ఒకే డిజైన్ వేస్తున్నాం. ఇదేంటి ఫస్ట్ టైం ఎనీ బ్రాండ్ వేసి లాంచ్ అండి. ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఎవరు లాంచ్ చేయలేదు దాకా. ఇప్పుడు ఏంటంటే మైక్రోవన్ ఒకే డిజైన్ ఉంటుంది, వాషింగ్ మెషిన్ ఒక డిజైన్ ఉంటుంది, ఏసీ ఒక డిజైన్ ఉంటుంది అండ్ వాటర్ ప్యూరిఫైయర్ ఒక డిజైన్ ఉంటుంది. అండ్ ఇది సక్సెస్ బట్టి ఎల్జీస్ ప్లాన్ టు లాంచ్ డిఫరెంట్ డిజైన్స్ అక్రాస్ ఇండియా. ఓకే, అండ్ డిఫరెంట్ మోడల్స్ ఆల్సో. అండ్ ఇదే కాకుండా మన కస్టమర్కి ఏంటంటే ఇప్పుడు దాకా మనం చూసిన 6 కేజీ, 7 కేజీ, 8 కేజీ వాషింగ్ మెషిన్ చూస్తున్నాం. వాషింగ్ మెషిన్లో 11 కేజీ, 10 కేజీ తక్కువ అవైలబిలిటీ అనేది ఫ్రంట్ లోడ్లో. సో ఇది మనం ఇవాళ లాంచ్ చేస్తున్నాం అనేది. అండ్ ఇది ఎక్స్క్లూసివ్లీ ఫస్ట్ ఇనిషియల్ సోనా మెషిన్ లాంచ్ చేస్తున్నాం ఈ మనీ ప్రొడక్ట్స్. దెన్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ గెట్ ఇండియా, సారీ ఆంధ్రప్రదేశ్. ఓఎల్ఈడి, ఓఎల్ఈడిలో కొత్త సిరీస్ C2 సిరీస్. ఓఎల్ఈడి, ఎల్జీ ఓఎల్ఈడి వరల్డ్లో బెస్ట్ పిక్చర్ క్వాలిటీ. తర్వాత మన అమెరికా యూరప్లో దొరికే మోడల్స్ సేమ్ మోడల్స్ ఇక్కడ మనకి అంత లేటెస్ట్ మోడల్స్ మనకు కూడా దొరుకుతాయి. అందులో ఇప్పుడు ప్రజెంట్గా లాంచ్ అయిన మోడల్స్ C2. అందులో 42 ఇంచెస్ నుంచి 42, 48, 55, 65, 77, 83 ఇంచెస్ వరకు మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. 45,000 నుంచి 10 లాక్స్, 83 ఇంచెస్ 10 లాక్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి న్యూ సిరీస్. అంతేకాకుండా ఇంకా లేటెస్ట్ ఫీచర్స్ G2 సిరీస్ కూడా ఉన్నాయి. తర్వాత వాటితో పాటుగా డిజైన్ అప్లయన్సెస్, డిజైనర్ సిరీస్ అప్లయన్సెస్ ఎలిగెన్స్, తర్వాత ఆర్టిస్టిక్గా ఉండే ప్రోడక్ట్ ఇష్టపడే కొనుగోలుదారుల కోసం రిఫ్రిజిరేటరు, వాషింగ్ మెషిన్, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ కండిషనర్ అన్నీ ఒకే డిజైన్లో ఇంట్లో చాలా అందంగా ఉండే కొత్త డిజైనర్ సిరీస్ కూడా ఇవాళ లాంచ్ చేశారు. ఎల్జీ కంపెనీ అప్లయన్సెస్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ ఇప్పుడు ఫ్రంట్ లోడ్లో హైయెస్ట్ కెపాసిటీ 10 కిలోస్, 11 కిలోస్ లాంచ్ చేశారు. కృష్ణమ్మ శాంతించింది. వర్షాలు తగ్గడంతో ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం తగ్గింది. దీంతో కృష్ణానదికి వరద ఉధృతి తగ్గడంతో కొన్ని గేట్ల నుంచి మాత్రమే నీటిని దిగువకు వదులుతున్నారు. 3 రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. వర్షాలు తగ్గడం, ఎగువ ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు సాధారణ స్థితికి చేరుకోవడంతో కృష్ణానదికి నీటి ఉధృతి తగ్గింది. నీటి ప్రవాహం తగ్గడంతో చాలా గేట్లను మూసివేసి కొన్ని గేట్ల నుంచి మాత్రమే నీటిని విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 105.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెనుగంచుప్రోలు మండలంలో 16.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా గంపలగూడెం మండలంలో 0.6% రికార్డైనట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగులో పనిచేస్తున్న పిఎంఓలకు తక్షణమే జీతాలు చెల్లించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వివి రాజేష్ కుమార్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 5 ప్రకారం జీతాలు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 7 నెలలుగా జీతాలు అందక తమ పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వినోద్ కుమార్ జాయింట్ డైరెక్టర్ నోడల్ ఆఫీసర్ మోహన కృష్ణను కలిసి సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు వివి రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగులో పనిచేస్తున్న 200 మంది పీఎంఓఏలకు గడిచిన 7 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. వారానికోసారి మండలాలు మార్చుతూ కనీసం టీఏటీఏలు కూడా చెల్లించడం లేదన్నారు. కేటగిరీ 7 ప్రకారం ఏపీ విబిపిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్కు 21,500, అలాగే కంటి వెలుగులో ఆప్తాల్మిక్ అసిస్టెంట్కు 15,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 5 ప్రకారం పెంచిన జీతాలు చెల్లించాలని రాజేష్ కోరారు. గత ఏడు నెలల నుంచి జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు. అదేమని అధికారులను అడిగినా సరే ఇదిగో వచ్చేస్తాయి అంటారు. ఇంత మట్టికి జీతాలు ఇవ్వలేదు. అదేవిధంగా పెళ్ళైన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 90% మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇచ్చే జీతానికి నెలకొచ్చేసి 15,000 ఇస్తున్నారు. దాంట్లో 2,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఆటోమేటిక్గా కట్ చేసి 13,800 రూపాయలు ఇస్తున్నారు. ఈ 13,800 రూపాయలు రోజువారీ ఛార్జీలకి మినిమం 200 అవుతుంది. అదేవిధంగా ఈ 200 రూపాయలతో రోజుకి లెక్కేస్తే నెలకి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సుమారుగా మాకు వచ్చే జీతం 6,000 నుంచి 7,000 రూపాయలు మిగులుతుంది. ఈ 7,000 రూపాయలతో ఎలా పోషించుకోగలని చెప్పండి. పెళ్ళం పిల్లల్ని పోషించుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా పాలు కొనాలంటేనే నెలకి 3,000 అవుతుంది. ఇంటి అద్దె కట్టాలంటేనే కష్టంగా ఉంది. కరెంటు బిల్లు ఎంత వస్తుంది? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా చెప్పాలంటే హ్యాట్స్ అప్ చెప్పాలి. గత 20 సంవత్సరాల నుంచి మాకు ఉద్యోగాలు లేని కూడా ఉద్యోగాలు తీశాడు ఆయన. ఆయనకి మేము నిజంగా రుణపడి ఉంటాము. 8 నెలల నుంచి జీతాలు లేవండి. మాకు కంటిన్యూషన్ లెటర్ కూడా లేదు. చేయమని మా అధికారులు మాకు చేయండి అని ఓరల్గా చెప్తుంటే మేము చేస్తున్నాము. కానీ మాకు జీతాలు అనేది నెల నెల కంపల్సరీగా ఇస్తే బాగుంటుందని మేము వినిపించుకుంటున్నామండి. మాకు గ్రామాల నుంచి చిన్న చిన్న గ్రామాలకి మేము ఆడవాళ్ళము తెలియని ఊర్లకు కూడా వెళ్ళి వస్తున్నాము. అక్కడ ట్రావెలింగ్ అలవెన్స్ కూడా లేదండి మాకు. మాకు కోవిడ్ టైంలో కూడా మేము చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు జీతాలు లేక మాకు బస్సులు అవి సర్వీసెస్ ఏం లేకుండా. కానీ ఇవన్నీ మే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం దృష్టిలోకి తీసుకొని మాకు అన్ని శాలరీస్ కరెక్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.